ఇప్పుడు మనం మంచి రిటర్న్స్ ఇచ్చే బెస్ట్ వెంచర్ లొకేషన్ దగ్గర ఉన్నాం. హలో అండి, నా పేరు సుష్మిత. ఇప్పుడు మనం షాద్నగర్లోని కమ్మదనం లొకేషన్ దగ్గర ఉన్నాము. మనకి ముందైతే 60 feet రోడ్డు ఉంది, ఇక్కడ 100 feet కేశంపేట రోడ్డు ఉంది. అది డైరెక్ట్ మనకి అమంగళ దగ్గర శ్రీశైలం హైవేకి కనెక్ట్ అవుతుంది. ఇక్కడే మనకి పక్కన వితిన్ 1 kilometer ప్రకాశం విల్లాస్ ఉన్నాయి. అక్కడ మనకి ప్రకాష్ రాజ్ రిసార్ట్ అండ్ మన ఫిల్మ్ ఇండస్ట్రీలో రవితేజ జూనియర్, ఎన్టీఆర్, రకుల్ ప్రీతి సింగ్, సుమా అండ్ బండ్ల గణేష్ వీళ్ళందరూ కూడా అక్కడ ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళ ఫామ్ హౌస్ మీరైతే అక్కడ చూసుకోవచ్చు. ఇక్కడే మనకి కమ్మదనం రిజర్వ్ ఫారెస్ట్ ఉందండి. అందులో మనకి 850 acres నెహ్రూ జువలాజికల్ పార్క్ అయితే షిఫ్ట్ అవుతుంది. అండ్ మనకి NH44 ఏదైతే బెంగళూరు హైవే ఉందో ఇండియాలోని లాంగెస్ట్ నేషనల్ హైవే మనకి జస్ట్ వితిన్ 5 kilometers వస్తుంది. అండ్ రీజనల్ రింగ్ రోడ్ మనకి ఓన్లీ 1 kilometer రేంజ్లో రాబోతుంది. ఈ లొకేషన్ ఏదైతే మీరు చూస్తున్నారో దీనికి మనకి 24/7 సెక్యూరిటీ అయితే ఉన్నారు. ఇప్పుడు మనం ఈ వెంచర్లోకి ఎంటర్ అవుదాము. ఇక్కడ మనకి ముందైతే 60 feet వైడ్ రోడ్డు ఉందని మనం వెంచర్లోకి ఎంటర్ అయితే ఇప్పుడు మనము వెంచర్ లొకేషన్లో ఉన్నామండి. ఇదైతే మనకి డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్, మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ ఉంది. మనకి డిటీసీపీ నామ్స్ ప్రకారం మీరు చూసినట్లయితే ఎవ్రీ ప్లాట్కి కూడా వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఇవ్వడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. అండ్ మనకి ఈచ్ ప్లాట్కి కూడా ఎలక్ట్రిసిటీ పోల్స్ని కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు చూసినట్లయితే మనకి ఈ వెంచర్లో ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా చాలా బాగుంది. అండ్ దీంట్లో మనకి 1/2 acres వరకు కూడా మనమే విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నాము. ఎంటైర్ వెంచర్ చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాల్ ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఎంట్రన్స్ ఆర్చ్ కూడా ఉంది. 24/7 సెక్యూరిటీ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఈ వెంచర్లో మనం చూసుకున్నట్లయితే డిటీసీపీ నామ్స్ ప్రకారం మనకి 30% ఆఫ్ ద ల్యాండ్ కూడా మొత్తం రోడ్స్ అనేది ఇచ్చారు. అండ్ మిగతా 10% ఆఫ్ ద ల్యాండ్ మీరు చూసినట్లయితే ఓపెన్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఓన్లీ 60% ల్యాండ్ మాత్రమే మనకి ప్లాటింగ్ అనేది చేయడం జరిగింది. దీంట్లో మీరు చూసినట్లయితే మనకి మినిమం 160 square yards నుంచి మ్యాక్సిమం 380 square yards వరకు కూడా ప్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనకి సెక్యూరిటీకి రూమ్ అయితే ఉందండి. ఇక్కడ మనకి 24/7 సెక్యూరిటీ ఉంటారు. ఈ వీళ్ళు మన సెక్యూరిటీ అండి. ఇక్కడ మనకి ఎప్పుడు మీకు 24/7 అవైలబుల్ ఉంటారు. లెఫ్ట్ సైడ్ లో మనం చూసుకుంటే ఇక్కడ మనకి దేవుడు బండ తాండ విలేజ్ వస్తుంది. మనకి ఈ వెంచర్ హైలైట్స్ అయితే చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్ టు కర్ణాటక స్పెషల్ స్టేటస్, NH44 బెంగళూరు హైవే, ఇండియాలోనే లాంగెస్ట్ నేషనల్ హైవే, మనకి జస్ట్ 5 kilometers డిస్టెన్స్లో ఉంది. దాన్ని మన నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా గ్రీన్ ఫీల్డ్ హైవేగా చేస్తామని చెప్పి అనౌన్స్ అయితే చేశారు. ఇప్పుడు ప్రజెంట్ మనకి 4-lane హైవే ఉంది, అది 6-lane హైవే కాబోతుంది. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే డిజిటల్ హైవే కాబోతుంది. ఇట్స్ ఏ స్మార్ట్ హైవే. ప్రజెంట్ మనకి దగ్గరలో ఎక్కడ కూడా డిజిటల్ హైవే అనేది లేదనమాట. అండ్ మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జస్ట్ 30 kilometers డిస్టెన్స్లోనే ఉంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇటు సైడ్ మనకి కొత్తూరులో MNCs ఏవైతే మల్టీనేషనల్ కంపెనీస్, ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయో లైక్ అమెజాన్, పిఎన్జి అండ్ జాన్సన్ జాన్సన్ ఇవన్నీ కూడా మనకి కొత్తూరులో దగ్గరలోనే ఉన్నాయి. జాన్సన్ జాన్సన్లో మనకి ఒక షిఫ్ట్కి వచ్చేసి 2000 employees అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఇటు పక్కన మనం చూసుకుంటే మనకి బాలానగర్ ఇండస్ట్రియల్ సెజ్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్ 1800 acres ఉంది. అండ్ దాని పక్కనే మనకి రాజాపూర్ ఫార్మసీ సెజ్ 600 acres ఉంది. ఇక్కడే మనకి దగ్గరలో వెరీ క్లోజ్ బై NRSC ఇస్రోస్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అనేది 400 acres ఉండడం జరుగుతుంది. అండ్ మీరు చూసినట్లయితే ఇటు పక్కన మనం చూసుకున్నట్లయితే ఏషియన్ పెయింట్స్ అండ్ MSN అండ్ నాట్కో ఫార్మసీస్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఈ లొకేషన్కి మనకు మెట్రో ప్రపోజల్ డబుల్ ట్రాక్ అనేది వస్తుంది. అండ్ 6 lanes రైల్వే ట్రాక్ అవైలబుల్ ఉంది. మనకి ఆల్రెడీ ఉమెన్స్ క్రికెట్ అకాడమీ కూడా రాబోతుంది. అండ్ వీ ఆల్సో హ్యావ్ అ టెక్స్టైల్ ఇండస్ట్రీ కమింగ్ అప్. అండ్ ఎకో పార్క్ మనకి 824 acres వస్తుంది. సో ఈ లొకేషన్ని మనం చూసుకున్నట్లయితే ఈ హైలైట్స్, ఈ డెవలప్మెంట్స్ అన్నీ చూసుకున్నట్లయితే ఇప్పుడు కనుక మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇంకొక 7 to 10 years మంచి రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే ఇదే రైట్ ప్లేస్, అండ్ నౌ ఈజ్ ద రైట్ టైం. ఈ లొకేషన్కి మనకి స్పాట్ రిజిస్ట్రేషన్ అవైలబుల్ ఉంది. అండ్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు కొంత అమౌంట్ పుల్ చేసుకోగలిగితే తర్వాత ల్యాండ్ పైన మీరు లోన్ కూడా తీసుకొని ముందుకెళ్ళిపోవచ్చు అనమాట. ఈ వెంచర్కి సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా, మీకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా కూడా స్క్రీన్పై కనిపించిన నా నెంబర్కి కాల్ చేయండి. మీకు బుకింగ్ వరకు కూడా ఎలాంటి హెల్ప్ కావాలన్నా కానీ ఐ విల్ బీ దేర్ విత్ యూ. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జస్ట్ మీరు ఒక కాల్ చేస్తే మిగతా వర్క్ అంతా కూడా నేను చూసుకుంటాను. సో మీరు కాల్ చేయడానికి మాత్రం మొహమాట పడద్దు. ఈ వెంచర్ మనకి చాలా బాగుంది. మనం దగ్గరలో డెవలప్మెంట్స్ అయితే చూసుకున్నట్లయితే ఎక్సలెంట్
డెవలప్మెంట్స్ అనేవి ఉన్నాయి. మనకి ఈ వెంచర్లో కూడా డిటిసిపి నామ్స్ ప్రకారం ఎవ్రీ ఎమ్యూనిటీస్ని కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మనకి ప్లాంటేషన్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, అండ్ ఎలక్ట్రిసిటీ కావచ్చు, 33 feet అండ్ 40 feet వైడ్ రోడ్స్ కావచ్చు, అండ్ మనకి ఓపెన్ స్పేస్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా వీ హ్యావ్ హియర్. అండ్ దగ్గరలోనే మనకి డెవలప్మెంట్స్ ఉండడం అనేది చాలా బెనిఫిట్ ఈ లొకేషన్కి. సో మీరు ఇంకేమీ ఆలోచించకుండా వెంటనే కనిపించే ఈ నెంబర్కి కాల్ చేసేయండి. అండ్ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.